హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మాలిని వంటిల్లు. ఇవాళ మాలిని వంటిల్లులో కర్బూజాతో రెండు రకాల జ్యూసెస్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. కర్బూజా వంట్లో వేడిని తగ్గించి శరీరానికి శక్తినిస్తుంది. అలాగే డయాబెటీస్ ఉన్న వాళ్ళు నిరభ్యంతరంగా ఈ ఫ్రూట్ని తినవచ్చు. షుగర్ అనేది పెరగదు. అలాగే ఇది ఎండదెబ్బ నుంచి కాపాడుతుంది, శరీరానికి చలవ చేస్తుంది. యూరిన్ ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళు కూడా ఈ ఫ్రూట్ని తీసుకోవడం వల్ల చాలా ఉపయోగం ఉంటుంది. పిల్లలకి ముక్కలుగా కోసిస్తే తినరు కాబట్టి జ్యూసెస్గా ఇస్తే వాళ్ళు ఎంతో ఇష్టపడి తాగుతారు. పిల్లలే కాదండి, పెద్దవాళ్ళకి కూడా ఈ జ్యూసెస్ ఇవ్వవచ్చు. ఇవి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. మీకు గనక ఈ వీడియో నచ్చితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మాలిని వంటిల్లుకి సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మరొక వీడియోతో మాలిని వంటి ఇంట్లో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.